రంగం వారు కాదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 23,000 పెన్షన్లు మన ఏలూరు నగరంలో ఇస్తున్నాం. మరి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 18 గంటలు పైగా కష్టపడుతూ ప్రతి ఇంటికి పేద ఒక పెద్ద కొడుకుగా ఉంటానని ఆ రోజున మాట ఇస్తే మీరందరూ కూడా ఇడిపోయినటువంటి రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు వల్లే సాధ్యమవుతుందని మీ అందరూ ఆ రోజున పెద్ద ఎత్తున ఆశీర్వదించి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్న తర్వాత రోజుకు 18 గంటలకు పైగా కష్టపడుతూ ఒక పక్కన అమరావతి నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మరి ఇచ్చినటువంటి హామీలు, డోక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నీ కూడా చేసుకుంటూ ఇవ్వనటువంటి హామీలు కూడా మరి నెరవేర్చుకోవడం జరుగుతుంది. పండగలు వస్తే చంద్రన్న సంక్రాంతి కానుకిస్తున్నారు, రంజాన్ కానుక, అలాగే క్రిస్మస్ కానుకిస్తున్నారు. మరి పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఒక అండగా ఉండాలని చంద్రన్న పెళ్లి కానుకిస్తున్నారు బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీలకి అందరికీ. మరి ఒక పక్కన కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తున్నాం ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బీసీలకి. మరి ఈ డివిజన్లో కూడా 68 మందికి ఈ యొక్క సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగింది. ఆదరణ పథకం కూడా పెట్టి పేదవారు వెనకబడిన వర్గాల వారందరికీ కూడా మరి ఆదరణ పథకం ద్వారా కూడా అనేక పట్టిసీమ ద్వారా ఇతర ప్రాంతాలకి నదీ జలాలు సముద్రంలో పోయే నదీ జలాన్ని కూడా దిగువ ప్రాంతాలకు పంపించి రైతాంగాన్ని ఆదుకున్న చరిత్ర కూడా ఒక తెలుగుదేశ పార్టీకి ఈ దేశంలో దక్కుతుందని కూడా సమాధానం మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. మరి దాంతోపాటు మీరు ఒకసారి ఆలోచన చేసుకుంటే మనకు అమరావతి ఉంది. అమరావతి ఎవరిదమ్మా? మనందరిది. ఆ రోజున హైదరాబాద్ మనందరికీ క్యాపిటల్ సిటీ కింద ఉండేది, అంటే రాజధాని కింద. ఆ రోజున మనం ఎవరు ఇష్టపడలే విభజనకి, ఎవరికి ఇష్టం లేకపోయినా కూడా ఆ రోజున విభజన చేశారు. మన రాజధాని ఎక్కడో చెప్పలా. అటువంటి పరిస్థితిలో అనుభవం ఉన్న ఈ ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్న తర్వాత రైతులందరినీ, డబ్బు లేదు, డబ్బు లేకపోయినా రైతులందరినీ ఒప్పించి మరి భూములు తీసుకుని ఆ రోజున పెద్ద కార్యక్రమానికి నాంది పలికారు. ఈ రోజున తుఫాన్ వచ్చి బిల్డింగ్ పడిపోద్ది, మనం ఏం చేస్తాం? మళ్ళీ కట్టుకుంటాం. అదే రకంగా రాజధాని మనందరి కాదు, రాజధాని విషయంలో మనకు అన్యాయం జరిగిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కోరాం. నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు ఆ కార్యక్రమానికి. ఏమిచ్చాడమ్మా? మట్టి నీళ్లు తెచ్చాడు అక్కడి నుంచి. సరే, ఏదో సెంటిమెంట్గా అది ఇచ్చేయలేడు. ఆయన వెళ్ళిన తర్వాత ఏదో ప్రకటిస్తాడు డబ్బులు అనుకున్నాం, ఏమాత్రం ప్రకటన చేయలే. ముఖ్యమంత్రి గారు 23 సార్లు ఢిల్లీకి పోయి అడిగారు, అయ్యా విడిపోయిన ఈ రాష్ట్రం చాలా ఇబ్బందిలో ఉంది, మా రాష్ట్ర ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని చెప్పి అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా ఏమాత్రం కూడా కనికరం చూపెట్టకుండా ఇస్తామని చెప్పి ఆఖరి బడ్జెట్లో కూడా మనకు డబ్బులు పెట్టకపోవడం వల్ల విధి లేని పరిస్థితిలో మనం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది బీజేపీ నుంచి అని కూడా సమాధానం మీద కూడా తెలియజేస్తున్నాం. ఎవరు సహాయ సహకారాలు చెప్పినా ఈ యొక్క రాజధాని విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ మొన్న చూశారు అక్కడ ఎవరైతే కాంట్రాక్టుల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి యొక్క ధైర్యాన్ని, ఆయన చేస్తున్నటువంటి పనులు చూసి ఒకే రోజులో ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి, ప్రపంచ రికార్డు కొట్టాలని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుకి 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులకి నాంది పలుకుతాం జరిగిందని కూడా ఈ సమాధానం మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అంటే ఒక పట్టుదల, విడిపోయిన రాష్ట్రంలో కూలీ వాళ్ళ పాత్ర కూడా ఏ రకంగా ఉందనేది తెలియజేయడానికి ఒక పట్టుదలతో వాళ్ళంతా చేశారు. వాళ్ళందరూ కూడా నిజంగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందించుకున్నారు. ఎందుకంటే మనందరి గురించి మీరు అనుకుంటారు పోలవరం దేనికమ్మా? పోలవరం పోలవరం ఉంటే తప్పితే రైతు బాగోడు. రైతు మనందరం ఇప్పుడు దేనికి ఉన్నాం? అన్నం గురించి ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు అన్నం తినాలి. రైతు బాగుంటే తప్ప అన్నం రాదు. ఎందుకంటే మనకి అన్ని అందుతుండే తెలియదు. ఒక్కసారి ముక్కు మూసుకుంటే గాలి విలువ తెలుస్తుంది. 5 నిమిషాలు అయితే ఎవరు కూడా గాలి లేకుండా. వేసవకాలం వస్తే కరెంటు పోయేదా లేదమ్మా? ఎప్పుడు వచ్చేదో కూడా తెలిసేది కాదు. ముసలి వాళ్ళు అయితే ఇసుక తెచ్చుకుని ఇసురుకుంటే చేతులు నొప్పెట్టే తప్పితే కరెంట్ ఎప్పుడు వస్తుందని ఫోన్ చేస్తే వాళ్ళకే తెలిసేది కాదు. కరెంట్ ఆఫీస్ వాళ్ళకి కొవ్వెత్తులు పెట్టి చదువుకునే వాళ్ళు కొవ్వెత్తులు కరిగే తప్పితే కరెంట్ వచ్చేది కాదు. ఇవాళ ఎప్పుడైనా కరెంట్ పోతుందమ్మా?
ఈ ముఖ్యమంత్రి గారు అధికారం చేపట్టిన తర్వాత విడిపోయిన ఈ రాష్ట్రంలో మిగులు కరెంటు పెట్టి కరెంటు ఎవరికి కూడా లేకుండా అంటున్నా. అదే రకంగా మీ డివిజన్ కార్పొరేటర్ గారు చెప్తారు, ఎంతమంది పెట్టారు ఇల్లు చేతులు ఎత్తుందమ్మా, ఇల్లు రానటువంటి వాళ్ళు చేస్తండి. అప్లికేషన్ తెలుసండి, అప్లికేషన్ పెట్టినాడు ఇల్లు లేకుండా అప్లికేషన్ మూడు 5 నెలల్లో 3 అంతస్తుల భవనం నిర్మిస్తారని మీరు కలగన్నారా? ఎవరు కలగల్ల. ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి ఏమని, ఇల్లెక్కడా ఏమిచ్చారు ఇల్లు అని. అందుకనే చెప్తున్నా, ఎవరికైతే ఇల్లు వచ్చాయో, ఇల్లు వచ్చినటువంటి వాళ్ళందరూ మీరు మీ బంధువులు అందరూ కలిసి, అదే రకంగా ఇల్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా, మీ ఇల్లు ఏ రకంగా ఈ ప్రభుత్వం కట్టిందనేది ఫిబ్రవరి 14వ తారీఖున నా సొంత ఖర్చులతో భోజనం పెడుతున్నా. అక్కడ మీ ఇల్లు ఎలా ఉన్నాయో చూపెడతాం. ఇల్లు వచ్చినటువంటి వాళ్ళు మీ బంధువులు కూడా పిలుచుకోండి. ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన ఇల్లు, పేదవాళ్ళకి ఇచ్చిన ఇల్లు ఏ రకంగా ఉందో మిగతా వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉందని కూడా సభద్వారా నేను కూడా తెలియజేస్తున్నా. అదే రకంగా ఇల్లు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా, ఈ రోజున ఆ ఇల్లు మేము చూసామన్న మోడల్ హౌస్ కట్టారు మేము చూసాం, కానీ మీ ఇల్లు మీరు చూసుకున్నప్పుడు కలిగే ఆనందం మాకు తెలుసు కాబట్టి మీ అందరినీ కూడా ఆ రోజున తీసుకెళ్తాం. ఎందుకంటే జాతర ఉంది కాబట్టి, ఆగం 11వ తారీఖు అక్కడ జాతర అవుతుంది. ఆ జాతర అయిన తర్వాత 14వ తారీఖున అటుపక్క పెట్టుకోవచ్చు కాబట్టి ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. అందుకనే అక్కడ పోయి మరి 14వ తారీఖున భోజనాలు ఏర్పాటు చేసుకుని మీ ఇల్లు లేదు కాదు, అక్కడ ఉన్న అసిస్టెంట్లు చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితిలో మీ అందరూ కలిపి ఒక శాసనసభ్యుడిగా నన్ను 4 సంవత్సరాల క్రితం పంపించిన తర్వాత ప్రతిరోజు ఉదయమే సాధ్యమైనంత వరకు పనులు అటు కార్పొరేషన్ పరంగా కానీ నియోజకవర్గం పరంగా కానీ, ఇందాక మీ కార్పొరేటర్ అన్నట్టుగా వ్యక్తిగతంగా ట్రస్ట్ నుంచి కానీ అనేక కార్యక్రమాలు అటు మేయర్ గారు కానీ మేము కానీ చేస్తున్నామని కూడా సభదారం మీద కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇందాక మేయర్ గారు చెప్పినట్టుగా మీ పిల్లలు ఉన్నారు లేకపోతే మీ మనవలు ఉన్నారు, బాగా కష్టపడి 1 గంట వరకు చదివి పరీక్ష రాస్తారు. ఏం కోరుకుంటావమ్మా నువ్వు, మంచి మార్కులు రావాలనుకుంటావా లేదా? అదే రకంగా మనం ఓటేసి గెలిపించినటువంటి ముఖ్యమంత్రి గారు 18 గంటలు కష్టపడుతూ అనేక పరిశ్రమలు తీసుకొస్తా నిరంతరం కృషి చేస్తూ ఆచరణలో మన అనంతపురం లాంటి ఏరియాలో అంటే ఎడారిలో కార్ల పరిశ్రమ తీసుకొచ్చిన ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీ అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. నేరుగా 5 రెట్లు మరి పెంచి మరి ముసలి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఆత్మాభిమానం దెబ్బతినకూడదనే ఒక ఉద్దేశంతోనే, మరి ఎవరు దయాదర్శనం మీద ఆధారపడకూడదనే ఉద్దేశంతోనే ఈ ముఖ్యమంత్రి గారు 200 రూపాయలు ఉండే పెన్షన్ ని నేరుగా 1000 రూపాయలు చేయడం జరిగిందని పెన్షన్ దారులందరూ కూడా తెలియజేస్తున్నాం. పెట్టారు అన్ని రకాలుగా, ఎన్ని సంవత్సరం ఆడపిల్ల పెళ్లి అవుతే పెళ్లి కానుక పెట్టారు, ఆఖరికి చంద్రన బీమా పెట్టి కానీ ఇప్పుడే ఇస్తున్నారు తల్లి ఇల్లు, ఇల్లు మొన్నటి గర్వ మొన్న ఇచ్చారు, ఇప్పుడే మొదలు ఫిబ్రవరిలో ఇస్తున్నాం, ఇప్పుడు పెట్టుకున్న కూడా ఇస్తాం. పెన్షన్ మేడం మీరే వచ్చేస్తారు ఇచ్చేటప్పుడు కావాలి మేడం. మంజునాదేవి బండి ఒక కార్డులో రేపు రాబోయే రోజులు ఇంకా 3-4 నెలలు పడతాయి.
కింద ఫోటో తీవే మేము పట్టణం ఫోటో తీసుకో. ఈరోజు ఆరో విడత జన్మభూమి కార్యక్రమంకి విచ్చేసిన మా గౌరవనీయుల ఎమ్మెల్యే గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా డివిజన్ తరఫున మేము ఏం చేసామని అంటే, జన్మభూమిలో ఇదివరకు గతంలో మాకు 250 పెన్షన్లు ఉండే, ఈరోజు 427 పెన్షన్లకి మేము అతిగమించాం. అలాగే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 ఇళ్ళు ఇచ్చిన ఆ 100 ఇళ్ళకి ప్లేస్ ఇచ్చారే కానీ కట్టుకోవడానికి సరైన లోను కానీ దాని ప్రొవైడింగ్ లేదు, దాన్ని అలాగ నిరుపయోగంగా ఉన్నాయి. కానీ ఈ రోజున మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము 150 ఇళ్ళు అధిగమించాం. ఆ 150 ఇళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చినా కూడా దాన్ని ఎంత చక్కగా రూపకల్పన చేస్తున్నారంటే మా ఎమ్మెల్యే గారి దగ్గరుండి, ఇది ఏదైనా సరే ఎలక్షన్ లోపు మేము ఇవ్వాలి, దీన్ని ఎలాగైనా సరే పట్టుదలకు సాధించి ఇళ్ళు లేని ప్రతి పేదలకి మనం ఇళ్ళు ఇస్తే అది చంద్రబాబు నాయుడు గారు కానీ మాకే కానీ మంచి గ్రౌండ్ వస్తుందన్న ఆలోచనతో ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే 2వ విడతలో కూడా ఇళ్ళు ఇస్తానని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆ విధంగా మాకు టౌన్ డెవలప్మెంటే కానీ మన గౌరవనీయులు ఏలూరు ఎమ్మెల్యే బుజ్జి గారు మా 2వ డివిజన్కి మంచి సహకారం ఇస్తున్నారు, అది మేము కూడా ఎమ్మెల్యే గారి ద్వారా అన్నీ అధిగమించి పనులు చేయించుకుంటున్నాం. డెవలప్మెంట్ విషయంలో కానీ, రోడ్డు వైండింగ్ విషయంలో కానీ, రోడ్డు డబుల్ సెంటర్ డివైడింగ్ విషయంలో కానీ, వాటర్ పైప్ లైన్ విషయంలో కానీ చక్కటి మాకు ఎమ్మెల్యే గారి సహకారం, మేయర్ గారి సహకారం బాగా అందింది. గత 9 రోజులుగా జన్మభూమి ఆరో విడత కార్యక్రమానికి ప్రతి డివిజన్లో వెళ్ళినప్పుడు కూడా మాకు చాలా సంతోషకరమైన సంఘటనలు ఎన్నో జరిగినాయి. మేము 5వ విడత జన్మభూమిలో పాల్గొన్నప్పుడు అక్కడ స్థానికంగా ఏ డివిజన్కి వెళ్ళినా సరే 10-15% జనం కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ రెక్టిఫై చేయగలిగారు. ఈ ప్రభుత్వ పథకాల ద్వారా అందరికీ న్యాయం జరుగుతుండడం వల్ల ఈ 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో ఎవరు కూడా మాకు ఈ సమస్య ఉందని చెప్పకుండా చాలా సక్రమంగా జరగటమే కాక ప్రతి ఒక్క వ్యక్తి కూడా, సార్ మీరు చేసిన పథకం మాకు అందింది, సార్ మాకు చాలా బాగుంది, మళ్ళీ మీరే రావాలంటాం, రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద దిగ్గా ఉంటానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో అదేవిధంగా ఆ తల్లి బిడ్డలకి తల్లి బిడ్డ ఎక్స్పైర్ పెట్టడం నుండి, అదేవిధంగా ఆ కుటుంబానికి వృద్ధాప్య పెన్షన్ ఇచ్చి, మళ్ళీ అదే కుటుంబంలో ఎవరన్నా లేని వారు మ్యారేజెస్ చేసుకుంటే వారికి పెళ్లి పథకం పెట్టి, అనుకోని విధంగా సంఘటన ఏదైనా జరిగినప్పటికీ చంద్రన్న బీమా ఇస్తూ పథకాలు, గతంలో ఎన్నడూ చూడని పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, 16,000 లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఈరోజు ఆయన ఇచ్చే పథకాలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టారంటే చాలా ఆనందం. మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారే రావాలి. అదేవిధంగా పట్టణానికి వస్తే మన బడేటి బుజ్జి గారి విషయంలో చూసుకుంటే ఉదయాన్నే 5 గంటలు వేసి, అసలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లో కనబడే నాయకులను చూసాం, 5 గంటలకే వెళ్ళేసి ప్రజా సమస్యలపై, ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చే ఏ విధమైన పథకాలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ లబ్ధిని కానివ్వండి ఆయన స్వయంగా పర్యవేక్షించి ఆ ప్రజలకు అందజేయటమే కాకుండా ఆయన సొంత డబ్బులతో తండ్రి గారి పేరు మీద ట్రస్ట్ పెట్టి ప్రతి సంవత్సరం 20 లక్షల రూపాయలు ఆయన విద్యాదానం చేస్తూ చదువుకోవడం వల్లే పేదరిక నిర్మూలన జరుగుద్దని ఒక నినాదంతో ఆయన అనేక మంది పేదవాళ్ళకైనా విద్యాదానం చేసి ప్రతి ఒక్క ఆడపడుచు ఈ పట్టణంలో ఆడపడుచు స్వయం కృషి ద్వారా పైకి రావాలని అనేక మందికి కూడా ఆయన ఈరోజుకి కుటుంబంలో ఇస్తూ ఆయన ఈ నగరానికి ఒక పెద్దన్నగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్క మనిషి కూడా అన్నయ్య బుజ్జన్నయ్య మీరే మళ్ళీ రావాలని అన్నయ్య అని పిలిపించుకుని మా బుజ్జన్నయ్యని మళ్ళీ ఆదరిస్తున్నారు. కాబట్టి ఆదరించిన ప్రతి ఒక్క మహిళా సోదరి సోదరుమణులు అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, మా బడేటి బుజ్జి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మీరే రావాలనే నినాదం చాలా గట్టిగా వినిపిస్తుంది. కాబట్టి అఖండ విజయం పొందుతారని ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నగర ప్రజలకి, మా నాయకులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, బడేటి బుజ్జి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను.